సాధారణంగా మన ఇంట్లో ఉండే అక్వేరియంలో ఉన్న కొద్ది రకాల చేపలను చూసి పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది ఒకే చోట 500 రకాల చేపలు చూస్తే ఇంకేముంది? పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి అద్భుత దృశ్యానికి కరీంనగర్ వేదిక అయింది. సమ్మర్ స్పెషల్గా ఇక్కడ ఏర్పాటైన ఆక్వా ఎగ్జిబిషన్ పిల్లలనే కాదు పెద్దలను ఆకట్టుకుంటుంది. కరీంనగర్ లో తొలిసారి ఎగ్జిబిషన్ లో అండర్ టనల్ ఆక్వేరియం ఏర్పాటు చేశారు. మన ఇళ్లలో ఉండే ఆక్వేరియంలు 2-3 అడుగులు మాత్రమే ఉంటాయి, మహా అయితే 5 అడుగుల వరకు ఉంటాయి. సముద్రంలో మనం ఉన్న ఫీలింగ్ ఈ ఆక్వేరియంలో మనకు కలుతుంది. ఒకే చోట 500 రకాలకు పైగా సముద్రపు చేపలు ఇందులో అందుబాటులోకి ఉంచారు. కింద మనం నడుస్తూ ఉంటే మన పక్కన అలాగే పైన చేపలు తిరుగుతూ ఉంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. అలాంటి దృశ్యాలు సినిమాల్లోనే లేక యూట్యూబ్లోనే మనం చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు ఏకంగా మన కళ్ళ ముందుకే వచ్చేసింది. కరీంనగర్లో ఏర్పాటైన అండర్ వాటర్ టన్నెల్ ఈ అద్భుతమైన అనుభూతికి వేదికగా మారింది. రంగురంగుల చేపలను చూసేందుకు చిన్నారులంతా క్యూ కడుతున్నారు. సముద్రం అడుగు భాగంలో ఉండే వింత జీవరాశులు ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపుగా 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఆక్వా టన్నెల్లో దేశ విదేశాల్లోని జలచరాలు కరీంనగర్లో దర్శనమిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో అరపైమా, లయన్, రెడ్ టై, ఆస్కార్, జిబ్రా, టైగర్, షార్క్ జాతుల చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సింగపూర్, మలేషియా, దుబాయ్ తదితర దేశాల్లో లభించే చేపలు కూడా స్థానికంగా కనిపించడంతో వాటిని చూడటానికి అంత ఆసక్తిని చూపిస్తున్నారు. తమ చిన్నారులతో కలిసి వేసవి విడిదిలో ఎగ్జిబిషన్ని సందర్శించడం వల్ల వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించిన వారి అవుతున్నామంటూ పేరెంట్స్ అంటున్నారు. యాక్చువల్గా సమ్మర్ వెకేషన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇక్కడ కరీంనగర్లో ఫిష్ ఎక్వేరియం అండర్ వాటర్లో స్టార్ట్ అయింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. చాలా వెరైటీస్ ఫిషెస్ ఉన్నాయి, గోల్డ్ ఫిష్, కలరింగ్ ఫిష్, చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడ్డానికి చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్. ఇందులో ఎగ్జిబిషన్తో పాటు ఇది ఫస్ట్ టైం ఇట్లా స్టార్ట్ చేయడం. కూల్గా మళ్ళీ చాలా రకాల ఫిషెస్ కనబడుతున్నాయి. కొన్ని తెలియని వాళ్ళకు కూడా ఇలాంటి రకాలు ఉంటాయా అట్లా తెలిసేలా చాలా బాగానే ఉన్నాయి. స్టార్ ఫిష్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అందరం. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చూడండి అందరూ వేరే ప్రదేశానికి వేరే స్టేట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. లోకల్లోనే వేరే స్టేట్కి వెళ్లకుండా అలాంటి హ్యాపీనెస్ని హిట్ చేస్తున్నారు చాలా మంది. చాలా బాగా ఉంది. రోజంతా బిజీగా గడిపే పట్టణవాసులకు ఎగ్జిబిషన్ ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎన్నో రావాలని స్థానికులు అంటున్నారు. వేసవి సెలవులకు ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇలాంటి ప్రదర్శన ప్రతి ఏడాది ఏర్పాటు చేయాలని సందర్శకులు కోరుతున్నారు. సమ్మర్లో చిన్నపిల్లలకు ఈవినింగ్ మంచిగా హ్యాపీగా సరదాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. కరీంనగర్లో చాలా బ్యూటిఫుల్ ఫిషెస్, ఫిష్ వరల్డ్ ఉండడం చిన్నపిల్లలకి టైంపాస్ చాలా బాగుంది. సమ్మర్ స్పెషల్ చాలా చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్ ఫిషెస్తో చాలా ప్రిటీగా అనిపిస్తుంది. చాలా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా టైంపాస్ హ్యాపీగా మంచిగా రన్ అవుతుంది. బాగుంది ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్.